అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము ఆగస్ట్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది, ఆగస్ట్ మంత్లో మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఇంకా ఆబ్స్టికల్స్ ఏంటి, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో ఇది వచ్చేసి ఓవర్ వ్యూ, అంటే ఒక జనరల్ రీడింగ్ లాగా అనమాట, అంటే ఇన్ డెప్త్ మనము వెళ్ళము. సో ఇది ఓవర్ వ్యూ అండ్ ఎవ్రీ 2.5 డేస్ టూ డేస్కి ఒకసారి నేను రీడింగ్ చేస్తుంటాను, రైట్? అది వచ్చేసి వీక్ ఎనర్జీ ఎలా ఉంది, డేస్ ఎనర్జీ ఎలా ఉంది, మీరు తొందరలో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు, ఇది అంత కొంచెం మనము డెప్త్లో వెళ్తామన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము, చూద్దాం మరి మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఆగస్ట్ మంత్లో, మీకు ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ, వాట్ బ్లెస్సింగ్స్, వాట్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఎలాంటి బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి 6 of Pentacles, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ జూలై మంత్లో కూడా చాలా డామినేటింగ్ ఉండింది యాక్చువల్లీ. 6 of Cups, ద హ్యాంగ్డ్ మ్యాన్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, వన్ మోర్ యూనివర్స్, టెంపరెన్స్. ఓకే, సో మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఆగస్ట్ మంత్లో డెఫినెట్లీ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే టెంపరెన్స్ కార్డ్ చాలా డామినేటింగ్గా చూపిస్తుంది, మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మనకు ఈ రీడింగ్స్లో ఆగస్ట్లో. సో ద టెంపరెన్స్ ఇంకా క్వీన్ ఆఫ్ వాండ్స్, సో ఆల్రెడీ మనకు తెలుసు లియో ఎనర్జీలో ఉన్నాం కాబట్టి ఇది ఉండాల్సిందే లియో ఎనర్జీ. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇంకా టెంపరెన్స్ ఎనర్జీ. సో ఆగస్ట్లో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి పీస్ మీద, అండ్ మీరు రిసీవ్ చేసుకుంటుందే ఏంటి అనంటే పీస్ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఏంటి అనంటే చాలా థింక్ చేసిన తర్వాత తీసుకుంటున్న డెసిషన్. అంటే ఇప్పటి వరకు మీరు నెగిటివ్ థింగ్స్ చూడడము, స్ట్రెస్లో ఉండడము, ఏది మీరు అనుకున్నది జరగకపోవడము, ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వకపోవడము, ఇదంతా రైట్? సో ఇలాంటిది ఏదన్నా సరే మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా మీకు జరగడానికి మెయిన్ రీజన్ ఏమైంటుందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 of Cups కాబట్టి ఓవర్గా పాస్ట్ గురించి ఆలోచించడం, మెమొరీస్ మీద డిపెండ్ అయ్యి ఉండడము, లేకపోతే ఎమోషనల్ కనెక్షన్ ఉండడము, ఇదంతా రైట్? సో ఇదంతా ఉండడం వల్ల మీరు ఒక క్లారిటీకి వస్తున్నారు అనమాట ఫైనలీ ఆగస్ట్ మంత్లో. చాలా ఓవర్గా దానికి ఇచ్చేసారు ఎమోషన్స్కి అటాచ్ అయ్యి ఉండడము, కాబట్టి ఇప్పుడు ఆ మెమోరీస్ నుంచి ఆ పాస్ నుంచి బయటికి రావాలని చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మీరు ఒక క్లారిటీకి రాబోతున్నారు, ఒక రియలైజేషన్ అనేది వస్తుంది మీకు అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇంకా క్లియర్ కట్ అనమాట, చాలు ఇంకా ఈ ఎమోషన్స్తో ఉన్నది డిటాచ్ అవ్వడమే బెస్ట్ అని చెప్పేసి అనుకోవడం లాంటిది అనమాట. సో చాలా డిటర్మినేషన్తో ఉన్నారు దీనికి సంబంధించి, అందుకనే మీరు ఎప్పుడైతే ఇది రియలైజ్ అవుతున్నారో నాకు ఇంకా ఓవర్గా కనెక్ట్ అయ్యి ఉండకూడదు, ఓవర్గా పాస్ట్ గురించి, పాస్ట్ పీపుల్ గురించి, అటాచ్మెంట్ గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి దాని నుంచి మీరు బయటకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ పీస్ అనేది రాబోతుంది మీ లైఫ్లో, బ్యాలెన్స్ అనేది వస్తుంది అని మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఈ టైం మీకు ఆగస్ట్ మంత్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్ టైం, మీకు చాలా చాలా స్ట్రాంగ్ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ టైం అనమాట. మీకు తెలియకుండానే మీరు ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేయడము, మీకు తెలియకుండానే అన్నీ మీ ముందుకు రావడము, ఒక క్లారిటీ లాంటిది రావడము, అంటే ఇది వచ్చేసి డివైన్ మీకు ఆన్సర్స్ పంపించడం అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ వేలో రావడం అనేది ఇక్కడ జరుగుతున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ అదొకటే కాదు, మోస్ట్లీ మీకు యూనివర్స్ ఏమంటుంది అనంటే ఆగస్ట్ మంత్లో మీరు ఎంత సరెండర్ అవుతే,
సిచ్యువేషన్ అంటే ఇంకా మీరు వదిలే లెట్ గో చేయడం అనమాట. ఎక్కువసేపు పట్టుకొని ఉండడం వల్ల ఒక్కొక్కసారి మీకే బాగా మనము అలానే అనుకుంటాం, రిలేషన్స్ అయినా ఏదైనా సరే హోల్డ్ చేసే కొద్ది పెయిన్ అనిపిస్తుంది రైట్. మీరు ఇప్పుడు ఆగస్ట్ మంత్లోనే ఆ రిలీజ్ చేయడం అనమాట, అదే జరగబోతుంది, అందుకే పీస్ అనేది రాబోతుంది. సో సరెండరింగ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. మీరు కనుక ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా మీ వల్ల ఏం కావట్లేదు, మీ చేతిలో ఏం లేదు అని అంటే యూనివర్స్ మీకు ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తుందంటే, ఆగస్ట్ మంత్లో మీరు ఎంత ఎక్కువ సరెండర్ అవుతే సిచ్యువేషన్కి అంత బెస్ట్, యూనివర్స్కి వదిలేసేయండి మొత్తం అన్నిటినీ, అంటే మంచి జరుగుతుంది, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, నేను ఓవర్గా ఆలోచించాల్సిన అవసరం లేదు పాస్ట్ గురించి, పర్సన్ గురించి, దేని గురించి అయినా అని చెప్పేసి అనమాట. ప్లీజ్ అంటే ఛార్జ్ అనేది మీరు డివైన్కి ఇచ్చేసేయడం అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో మీ ఎనర్జీ వచ్చేసి సరెండరింగ్ అవ్వాలి అని, అలా అయిన వెంటనే మీరు ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేయడము, అంత క్లారిటీ రావడము చాలా చాలా తెలుస్తుంది అనమాట మీకు. సో అది డెఫినెట్లీ ఇక్కడ చూపిస్తుంది. అండ్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, చాలా చాలా బ్యాలెన్స్ ఎనర్జీ ఉంది మీకు ఇక్కడ ఈ మంత్లో, ఆగస్ట్ మంత్లో. ఈవెన్ మనీ పరంగా కూడా బ్యాలెన్స్ చూపిస్తుంది. మీరు కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేయడము, కొంచెం మనీ పెట్టడము, కోర్స్ నేర్చుకోవడము, లైక్ యూనో సాఫ్ట్వేర్ కోర్స్ ఉంటుంది రైట్, మీరు ఏదో అంటారు నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్. సో కోర్సెస్ నేర్చుకొని జాబ్కి అప్లై చేయడం ఇలాంటిది రైట్. సో అంటే మీరు మీ ఎనర్జీని పెట్టారు, మీ ఎఫర్ట్స్ అనేది చూపించారు. సో ఆ ఎఫర్ట్స్ ఏదైతే చూపించారో ఇప్పుడు మీకు దాని నుంచి అవుట్కమ్ అనేది రావడము, అంటే ఒక ఫైనలీ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే జాబ్కి మీరు అప్లై చేశారంటే గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవడం లాంటిది, జాబ్కి సంబంధించి లైక్ యూనో ఇంకా ఏదైనా అనమాట, మనీకి రిలేటెడ్ అయినా సరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింటే మీకు అవుట్కమ్ మంచిగా రావడం, ప్రాఫిట్స్ రావడము, ఇలా ఏదైనా జరగడం అనమాట. అంటే మీరు పెట్టిన ఎనర్జీ, మీరు చూపించిన ఎఫర్ట్స్ కాస్త మీకు ఫ్రూట్ఫుల్గా ఉండబోతుంది అన్నది ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ ఆ బ్యాలెన్స్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అని అంటే, సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ చూడండి, సిక్స్ 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 వచ్చింది ఈ మనకి రీడింగ్లో. ఓకే, చాలా స్ట్రాంగ్గా పాస్ట్ ఎనర్జీస్ నుంచి డెఫినెట్లీ బయటకు వస్తున్నారు మీరు, అదైతే కంపల్సరీ అన్ని సిచ్యువేషన్స్లోనూ. అండ్ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ చూపిస్తుంది ఏంటి అని అంటే, హెల్ప్ అయితే మీకు అరైవ్ అవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అందుకే నేను అనింది ఇక్కడ సరెండర్ అయిన వెంటనే మీరు తెలుసుకుంటున్నారు అని రైట్. మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో మీకు హెల్ప్ కూడా అప్పుడే అనమాట. ఎందుకు అని అంటే, అప్పటి వరకు మీ ఓన్గా మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, మీ ఓన్గా మీరు ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆ కంట్రోల్ వదిలేశారు అని అంటే, దాని అర్థం మీరు యూనివర్స్కి అప్పచెప్పేశారు సిచ్యువేషన్ని అన్నిటినీ, యూనివర్స్కి అప్పచెప్పారు. అప్పుడు చెప్పిన వెంటనే అప్పుడు మీకు యూనివర్స్ ఆన్సర్ చూపిస్తుంది, ఎందుకంటే మీరు కొంచెము ఆ ఫ్లో స్టేట్కి వచ్చేసారు. అప్పుడు మీరు కొంచెం వదిలేశారు రిజిడిటీని, లైక్ రెసిస్టెన్స్ని వదిలేసి ఓకే ఐఎమ్ రెడీ టు లిజన్ అని చెప్పడం లాంటిది అనమాట. అప్పుడు మీకు యూనివర్స్ చూపిస్తుంది, మీరు ఆన్సర్స్ కూడా ఫిగర్ అవుట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. సో హెల్ప్ అనేది మీకు డెఫినెట్లీ అవైలబుల్లో ఉంటుంది ఆగస్ట్ మంత్లో. యాక్చువల్లీ జనరల్గా అది ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటుంది, కానీ ఈసారి ఏంటి అంటే మీరు కూడా తీసుకుంటున్నారు, అవైలబిలిటీలో ఉండడమే కాదు మీరు కూడా రెడీ ఉన్నారనమాట దీనికి. సో సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ, వాకింగ్ అవే, కొంతమందికి కొంచెము వాకింగ్ అవే ఎలా అంటే, సాడ్నెస్గా ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటికి వెళ్ళడము, మూవ్ ఆన్ అవ్వడము, ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అంటే ఇంకా డిఫరెంట్ ఫేజ్కి వెళ్ళడము, అందుకనే రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీరు చేంజ్ తీసుకుంటున్నారు కాబట్టే వేరే ఫేజ్కి వెళ్తున్నారు, అందుకనే లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది, హార్మనీ పీస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ నేను చూస్తుంది ఎమోషనల్ డిటాచ్మెంట్, అది చాలా ఇంపార్టెంట్ ఆగస్ట్ మంత్లో, ఎందుకంటే ఇంత కనెక్ట్ అయి ఉండడం వల్లే లైక్ యునో మీకు ఇంత పెయిన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ డిటాచ్మెంట్ అనే పదం యూజ్ చేసిన వెంటనే చాలామంది భయపడతారు, ఇట్ ఈస్ నాట్ ఇట్. డిటాచ్మెంట్ అంటే ఏంటి అంటే, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇష్టపడ్డం ఒకరిని, అన్కండిషనల్ లవ్ టైప్ అనమాట. లైక్ ఏమంటే మీకు ఇంకా ఏం ఉండదు మీకు, ఇట్స్ ఓకే, మనం మన సిబ్లింగ్స్ని పేరెంట్స్ని ఎలా ఇష్టపడతాం రైట్, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే నాకు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో రావట్లేదు, బట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ అ డిటాచ్మెంట్ అనేది మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు ఆగస్ట్ మంత్లో అని మెసేజ్ వస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు, వెరీ డివైన్లీ మంత్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది మటీరియల్ థింగ్స్కి లేకపోతే ఎమోషనల్ థింగ్స్కి, అంటే ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో చూస్తున్నాం కదా, అలాంటి దానికి కాకుండా కొంచెం హయ్యెస్ట్ అనమాట, అంటే స్పిరిచువల్ వరల్డ్కి సంబంధించి, స్పిరిచువల్ దానికి సంబంధించి గ్రోత్ అనేది చూపిస్తుంది మీకు. ఓకే, సో ఎస్, ఎందుకంటే ఇక్కడ మనకి ఏంజలిక్ కార్డ్స్ అండ్ ఇంకా సరెండరింగ్ కార్డ్ కూడా ఉంది కదా, అందుకని.
అది చాలా డివైన్ మెసేజ్ కార్డ్స్ అవి. సో చూద్దాము ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి. ఇక్కడ మీరు సిక్స్ ఆఫ్ కప్స్తో పాస్ట్ ఎనర్జీస్ని లెట్ గో చేసిన మెమొరీస్ని అన్నిటినీ, అదేదో ఏదో బాధపడుతునో లేకపోతే ఏదైనా కోపంతోనో అలా అయితే అనిపించట్లేదు అంటే ఇంక టైం వచ్చేసింది, ఇంకా చాలు మరీ ఎక్కువగా ఈ ఎనర్జీకి అటాచ్ అయ్యి ఉన్నట్లున్నాము అని రియలైజ్ అవ్వడం అనమాట. అంటే హ్యాపీగానే ఓకే గుడ్ బై చెప్పాల్సిందే ఇంకా తప్పదు కదా అని చెప్పే ఎనర్జీ చూపిస్తుంది. ఓకే అంటే ఇంక ఇష్టంతోనే మూవ్ అవుతున్నట్లు అనమాట కొంచెం, అది ఇట్స్ ఫైన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే సో చూద్దాము వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్, వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. డెఫినెట్లీ మీ మేజర్ ఫోకస్ అయితే మీ పీస్ మీద, మీ బ్యాలెన్స్ మీద ఉండాలి ఈ మంత్లో, మీ మెయిన్ వచ్చేసి అది. ఓకే ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసి చాలా డామినేటింగ్ కార్డ్ అండ్ సరెండర్, రెండు సరెండర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. ఓకే మనకు అసలు అసలు మనము హ్యాపీగా ఉండకుండా ఉండడానికి రీజనే మనుషులు వచ్చేసి సరెండర్ కాకపోవడము. సరెండర్ అయితే లిటరలీ ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనమాట, ఎందుకంటే అదొక ధైర్యము, ఒక లైక్ యూనో నా లైఫ్కి ఏం కాదు అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే సో సరెండర్ అవ్వండి, బ్యాలెన్స్ని తీసుకొని రండి లైఫ్లోకి. ఆగస్ట్ మంత్లో నేను ఆల్రెడీ మీకు మొన్న రీడింగ్ లేదో చెప్పాను అనుకుంటాను, మనం లియో సీజన్, ఇదైతే టైం వేస్ట్ చేయడం కాదు కూర్చొని ఏడ్చుకుంటూ లేకపోతే పాస్ట్ గురించి, నో ఇది ఇది బ్రేవ్ ద ఒక బ్రేవ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకునే టైం అనమాట ఇది. ఓకే లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. సో చూద్దాము క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వన్ మోర్ యూనివర్స్, నైట్ ఆఫ్ వాన్స్, టూ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్, వన్ మోర్ ద వరల్డ్, ద సన్. ఓకే వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీ, లియో ఎనర్జీ. ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాన్స్. ఓకే డెఫినెట్లీ స్టెబిలిటీ అయితే వస్తుంది, మీ మేజర్ ఫోకస్ వచ్చే స్పిరిచువల్ థింగే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా మీకు నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో అయితే ఇదే జరగబోతుంది డెఫినెట్లీ. ఓకే చాలా చాలా స్టెబిలిటీ రాబోతుంది అండ్ సమ్ సార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట, అంటే ఏదో నేర్చుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే అండ్ మనీ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ క్లియర్లీ కనిపిస్తుంది, ఇక్కడ మంచి గ్రోత్ అనేది కూడా చూపిస్తుంది. ఫిజికల్గా కూడా మీరు కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు అండ్ చాలా చాలా హీలింగ్ అనేది కూడా చూపిస్తుంది ద సన్ కార్డ్తో. అందుకని నేను అనేది ఇది స్పిరిచువల్ రీడింగ్ మోస్ట్లీ అని చెప్పేసి, రైట్ ఈ మంత్ వచ్చేసి దానికి సంబంధించి అనమాట. అండ్ ద వరల్డ్తో ఒక్కసారి ఒక సక్సెస్, ఒక అచీవ్మెంట్ మీకు వచ్చింది, హమ్మయ్య ఇది ఫినిష్ అయిపోయింది, కొత్త ఎనర్జీలోకి ఎంటర్ అయ్యాము, ఒక కొత్త షిఫ్ట్ వచ్చేసింది లైఫ్లో అన్నది ఫీల్ అవ్వడం అనమాట. ఓకే అంటే ఇంకా మన నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను టారోలో ఎలా అంటే ఫూల్తో ఒక జర్నీ స్టార్ట్ అయిపోయి వరల్డ్తో ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఫూల్ అంటే ఇంక మీకు మీ పేరులోనే అర్థమైపోయింది, ఏమీ తెలియకుండా స్టార్ట్ అయిన జర్నీ, ఎన్నో నేర్చుకొని చాలా చాలా ఇబ్బందులు పడి ఫైనల్ వరల్డ్ అనమాట. వరల్డ్ అంటే మొత్తం తిరిగి లిటరల్ వరల్డ్ లాంటిది, రైట్ జర్నీ చేయడం అనమాట. సో మీరు కూడా ఇప్పుడు ఈ మంత్లో అలానే ఫీల్ అవ్వబోతున్నారు, అంటే మీ జర్నీ ఫుల్గా స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఆగస్ట్ మంత్కి వచ్చేసరికి ఏదో నేర్చుకున్నారు, చాలా చాలా హీల్ అయ్యారు, లైక్ యూనో ఇంకా ఇదంతా అనమాట, ఒక స్టెబిలిటీ వచ్చింది, సమ్ సార్ట్ ఆఫ్ ఒక అచీవ్మెంట్, ఒక సక్సెస్ అనేది ఫీల్ అవ్వబోతున్నారు, ఒక కంప్లీట్ సైకిల్ ఫినిష్ అయింది అన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట ఆగస్ట్లో. ఓకే సో ఇట్స్ వెరీ వెరీ నైస్ ఎనర్జీ యాక్చువల్లీ. నైట్ ఆఫ్ వాన్స్, ఒక్కసారిగా మీరు ఈ సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేసుకోవడము, డిటాచ్మెంట్, ఇంకా నేను ముందు ఏదైతే చెప్పాను అదంతా అయిన తర్వాత నైట్ ఆఫ్ వాన్స్తో ఒక ఫార్వర్డ్, ఒక ప్యాషనెట్ ఫార్వర్డ్ మూమెంట్ మీ లైఫ్లో తీసుకోబోతున్నారు మీరు. ఓకే అంటే కరియర్ సైడ్, కరియర్ ఫిక్స్ అంటే ఇంక ఇక్కడ మీకు కొంతమందికి పర్పస్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉంది. ద వరల్డ్ మీ అంత మీరు ఓ ఇది నేను చేయాలి యాక్చువల్ నా లైఫ్లో అని అనమాట. అంటే చాలా వరకు మనం పర్పస్ లేకుండానే ఏంటో తెలియక ఎలా అంటే అలా ఉండడం అనేది ఉంటుంది, రైట్. సో ఈ మంత్లో మీరు చాలామంది ఆ పర్పస్ కూడా ఫిగర్ అవుట్ చేయబోతున్నారు, అందుకే ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్నారు అన్నది మెసేజ్ వస్తుంది. ఓకే సో వెరీ వెరీ నైస్ ఎనర్జీ యాక్చువల్లీ, వెరీ స్ట్రాంగ్ షిఫ్ట్ అయ్యే మంత్ అని చెప్పొచ్చు. ఓకే ఆబ్స్టికల్ ఏంటి చెక్ చేద్దాము, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్, రైట్.
మీరు కనుక ఈ ఆబ్స్టికల్ మీద ఫోకస్ చేయలేదు అంటే ఆబ్స్టికల్ మీద ఫోకస్ చేయలేదు అంటే దాని యూనో అది చూసి దాన్ని వర్క్ చేయకపోవడం అని నా మీనింగ్. ఓకే, అంటే దాని మీద కూర్చోకూడదు అనమాట. సో చూద్దాం మరి ఆబ్స్టికల్ ఏంటో. షో మీ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ యూనివర్స్. వాట్ వుడ్ బి ద ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్? ఏస్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఇక చూడండి, ఏసెస్ అంటేనే న్యూ బిగినింగ్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్ అంటే ఫాస్ట్ మూమెంట్. ఓకే, మీరు ఈ ఎనర్జీలో మళ్ళీ స్టక్ అయిపోవడమే నేను స్టార్టింగ్ చెప్పింది, అదే మీకు ఆబ్స్టికల్ అవుతుంది ఇక్కడ. ఓకే, స్టక్ అవ్వకుండా సమ్హౌ మీ అంతకు మీరే పుష్ చేసుకోవాలి, తప్పదు. ఓకే, సో ఆబ్స్టికల్ ఏం చూస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. న్యూ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది, న్యూ బిగినింగ్ మీ చేతిలో ఉంది, ఏం చేయాలో మీకు తెలుసు. కానీ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ప్రిటెన్షియస్ ఎనర్జీతో ఉండడము, చూసి చూడనట్లు ఉండడము, మేబీ నేను ఇది కాదు చేయడం, అంటే మీ ఓన్గా స్టోరీస్ చెప్పుకోవడం ఇంకా. ఓకే, అలా చెప్పుకోవడమే మీకు పెద్ద ఆబ్స్టికల్. ఎందుకంటే వచ్చిన ఆపర్చునిటీస్ ఇక్కడ ఏసెస్ వస్తున్నాయి అంటే న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తున్నాయి మీ లైఫ్లో. వచ్చినా కానీ మీరు దాన్ని తీసుకోకుండా ఈరోజు కాదు రేపు లేదు ఎల్లుండి చేద్దాంలే ఇలా అనుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రిటెన్షియస్ ఎనర్జీలో ఉండి ఈ ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోలేకుండా ఉంటే మాత్రం డిసప్పాయింట్ మిగులుతుంది అన్నట్లు. ఇక్కడ చూడండి కార్డ్స్ కూడా ఎలా వచ్చాయో, ఇంకా డిసప్పాయింట్మెంటే ఉంటుంది అని చెప్పడం అనమాట. సో ఈ ఆబ్స్టికల్ని కేర్ తీసుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనం ఉన్న ఎనర్జీ అయితే చాలా చాలా పవర్ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు ఆగస్ట్ మంత్ది, ఈ మంత్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఓకే, సో యూజ్ చేసుకోండి దాన్ని, లేజీగా అస్సలు ఉండకూడదు ఈ టైంలో. అందుకే అంటున్నాను, మీరు డిలే చేయడము ఇప్పుడు కాదులే అని ప్రిటెండ్ అంటే ఇంక చూసి చూడనట్టు వదిలేసేయడమే చాలా పెద్ద ఆబ్స్టికల్ ఇక్కడ. ఓకే, తెలుసు ఏం చేయాలో కానీ చేయకపోవడము. ఓకే, సో అది వచ్చేసి ఆబ్స్టికల్, మీరు దాని మీద కొంచెము కానీ కేర్ తీసుకోండి. ఓకే, ఇంకొన్ని చూద్దాము, ఆరకల్స్ నుంచి ఏదైనా మెసేజ్ ఉందో నీకు అని. డెఫినెట్లీ చాలా పాజిటివ్ రీడింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆగస్ట్ ఈజ్ వెరీ స్పిరిచువల్లీ గ్రోత్ చూపిస్తుంది కాబట్టి అందరూ క్లెయిమ్ చేయండి కింద కమెంట్లో, ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి అందరూ కంపల్సరీ అఫర్మ్ చేయండి. ఓకే, ఓ ఫ్లర్ట్ లియో ఎనర్జీని, అది కూడా డివైన్ టైమింగ్, నైస్. నేను యాక్చువల్లీ ఇందాక చూసా ఎక్కడో రీడింగ్లో డివైన్ టైమింగ్, గో అవుట్ సైడ్, రొమాంటిక్ ఫీలింగ్స్, ఫర్గివ్నెస్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ అవేకనింగ్. నేను అన్నాను ఈ రీడింగే అసలు నాకు అర్థమైపోయింది మీకు, ఈ ఆగస్ట్ మంత్ ఈజ్ నథింగ్ బట్ అవేకనింగ్. ఓకే, అవేకనింగ్ అంటే ఏంటంటే నిద్ర నుంచి లేయడం లాంటిదన్నమాట. ఓకే, మన లైఫ్లోనే నిద్ర నుంచి లేయడం అన్నది గుర్తుపెట్టుకోండి. సో అది అవుతుంది మీకు, ఆగస్ట్ మంత్ ఈజ్ అబౌట్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు మటీరియల్ థింగ్స్ మీరు ఇప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నది మీరు ఆలోచిస్తుంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మీకు. ఓకే, మీరు నేను ఇంకా నాకు ఎలా వర్డ్స్లో పెట్టాలో అర్థం అవ్వట్లేదు, ఫీలింగ్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు, సమ్ సార్ట్ ఆఫ్ నోయింగ్ అనమాట. ఇంకా ఆటోమేటిక్ తెలుస్తుంది అది, అంతే మీకు అర్థమవుతుంది అవేకనింగ్ అనేది జరగబోతుంది. ఎందుకంటే ఇది డివైన్ టైమింగ్. ఇంకా మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చిన పీరియడ్ వరకు మొత్తం అంతా అన్నెసరీ దాని మీద ఫోకస్ చేయడము, హీల్ అవ్వకుండా ఉండడము, పుష్ బ్యాక్ చేస్తూ ఉండడము ఎనర్జీని ఇది అనమాట. సో ఇప్పుడు డివైన్ టైమింగ్ మీకు అవేకనింగ్ జరగడానికి అన్నట్లు యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. ఓకే, ఇంకొంతమందికి లిటిల్ వేస్ లైక్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఇంకా ఫ్లర్ట్ చూపిస్తుంది, న్యూ పర్సన్ ఆల్రెడీ ఎంటర్ అవుతారు అని ఏదో నిన్న రీడింగ్లో కూడా వచ్చింది అనుకుంటాను. అలాంటి వాళ్ళకి ఇది చూపిస్తుంది, ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కనెక్షన్ కాస్త యూనో ఒక చిన్న ఫ్లర్ట్ నుంచి రొమాంటిక్ ఫీలింగ్స్ నుంచి ఇంప్రూవ్ అవ్వడం అనమాట. సో బేసిక్లీ అయితే ఇంకా ఆ మంత్ వన్ మంతే కాబట్టి ఇంకా ఆ టైంలోనే ఉండే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఫర్గివ్నెస్, గో అవుట్ సైడ్, ఇక్కడ అగైన్ ఇది వచ్చేసి అవేకనింగ్కి సంబంధించిన మెసేజెసే. మీరు ఎలా అవేకనింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆటోమేటిక్ ప్రాసెస్, దాంట్లో మీ చేతిలో ఏం ఉండదు. మీ చేతిలో ఏంటి అంటే యూనివర్స్ చూపించిన సైన్స్ ప్రకారం ఫాలో అవ్వడమే, గో విత్ ద ఫ్లో మాత్రమే, రెసిస్టెన్స్గా ఉండకూడదు, నాకు చేంజ్ వద్దు అని అనడం కాదని అనకూడదు అనమాట.
ఓకే. సో చేంజ్ తీసుకోవాలి. సో ఎలా స్టార్ట్ అవుతుంది హీలింగ్ అంటే, ఫర్గివ్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను రీడింగ్స్లో, చాలామంది కొన్నిసార్లు మెసేజ్ చేస్తారు ఫర్గివ్ చేసుకుంటూ పోతే సరిపోతుందా అని. ఫర్గివ్నెస్ ఈజ్ నెవర్ ఫర్ అదర్స్. ఇది ఫర్గివ్నెస్ అనేది ఎప్పటికీ అదర్స్ కోసం కాదు, అది మన కోసమే. ఫర్గివ్ ఒకరిని చేయడం వల్ల, మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవడం వల్ల మనం హీల్ అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్ ది నాట్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఓకే. సో అందుకనే అవేకనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఫర్గివ్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. సిచ్యువేషన్స్ని, పెయిన్స్ని, మీకు లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని, మిమ్మల్ని మీరు కొన్ని ఛాన్సెస్ తీసుకోకూడదు అనుకున్న తీసుకోవడము, కొంతమందికి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్న ఇవ్వడము, ఇలాంటిదన్నీ చేసింటాం రైట్. అవన్నిటిని ఫర్గివ్ చేయడంతోనే అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఫర్గివ్నెస్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్తో పాటు. గ్రాటిట్యూడ్ చాలామంది నేర్చుకున్నారు, ఐఎమ్ సీయింగ్ ఇన్ ద కమెంట్స్, చూస్తున్నాను, వెరీ వెరీ నైస్. అలాగే ఫర్గివ్నెస్ని కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. గో అవుట్ సైడ్ ఏంటి అని అంటే, నేచర్తో మీరు టైం స్పెండ్ చేయడము, అలానే మీరు నేచర్తో ఉన్నప్పుడే మీకు ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవడం లాంటిది, ఇంకా హీల్ అవ్వడం లాంటిది జరుగుతుందన్నమాట. సో ఎక్కువగా లోన్ టైం ఈజ్ ఇంపార్టెంట్, కానీ అదే విధంగా కొన్ని కొన్నిసార్లు బయటికి పోవడం కూడా నెసెసరీ రైట్. సో అది చూపిస్తుంది అన్నమాట. సో చాలా చాలా స్ట్రాంగ్ మంత్ ఇదైతే ఆగస్ట్ మంత్. అసలు దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మీరు అయినా అవేకనింగ్ జరుగుతుంది అని అంటేనే డెఫినెట్లీ మీరేం చేసేది లేదు, యూనివర్స్ విల్ టేక్ యూ విత్ ద ఫ్లో అంతే. రెసిడెన్స్లో ఉన్నా తప్పదు ఇంకా. ఓకే. సో మీరు చెయ్యాలి అని రాసి పెట్టుంటే అది చెయ్యాలి, ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఇక్కడ ఏం లేదనమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.